లోక కళ్యాణం కోసం దైవం ఈ భూమి మీద అడుగు పెట్టే సమయం ఆసన్నమైనప్పుడు కొంతమంది మనుషులకు ఒక కర్తవ్యాన్ని నిర్దేశించి ఉంటారు. ఆ నిర్దేశించిన కర్తవ్యం కాకుండా వేరు మార్గాల్లో నడిచినప్పుడు వారి జీవితాల్లోకి దేవత దేవుళ్ళు వచ్చి వారిని సరైన మార్గంలో నిర్దేశించడం జరుగుతుంది. అందులో మన కథానాయకులు ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది. Thank you.
ఏమమ్మా ఈరోజు చేస్తూ మ్యాచ్ ఉంది జరిగిందాం పద సరే మరా వీళ్ళు బీట్నింగ్ పంపిద్దాము బ్యాటింగ్ బాగా ఆడతాడు వీడికి ఏ బ్యాటింగ్ వద్దులేరా సరుకులు వెళ్తే సరుకులు దొరికితే దొబ్బేమన్నారు రా చాలా అవమానించాడు ఏంటి బాబాయ్ బాగున్నావా మీరు బాగున్నారు బాగున్నాను ఏం లేదు సరుకులు గారు తొందరగా ప్యాక్ చేస్తారా రెండు రోజుల కింద తీసుకుని సరుకులు డబ్బులే ఇంతవరకు కట్టలేదు సరుకులు లేదు దొబ్బే మా తాత క్షుద్ర పూజలు చేసే మాంత్రికుడు మా తాత చేస్తే ఎవడైనా రక్తం కక్కొని చనిపోతాడు నేను మా తాతను మించిన కాష్మోరా గాండి ఈ లిస్ట్ లో మొత్తం 5 నిమిషాలు నాకు ఉండాలి తమలపాకం తెమ్మంటే ఇతరా కొంచెం వచ్చారు నిమ్మకాయలు తెమ్మంటే సీనాకాయలు తెచ్చినారు అంటాడు ఆదివారం సోమవారం మంగళవారం గురువారం ఓం కపాలి దుపాలి బాబాయ్ ఆపారం పోవాలి చేపడు ఈ నిమ్మకాయ తీసుకొని బాబాయ్ జడపూలు పెట్టేసండి కొట్టుందా బిల్లు కాపాడదాం కదా మనకెందుకురా చీర్లు వింటారా హీరో అనుకుంటున్నావా ఎలా హీరోలు కాదు కానీ కష్టం వదిలేసి నువ్వు కళ్ళ ముందు ఎదురు కానీ నేను ప్రాపుతున్నావు ఈ దేశంలో ఎన్నో గౌరవాలు ఎన్నో అన్యాయాలు ఎన్నో నేరాలు జరుగుతున్నాయి వాటిని నువ్వు ఆపుతున్నావా మీరు ఇదంతా చాలా మంది చేశాను పప్పు బిడ్డలతో సమానం రా రోజు రోజుకి బొక్కెచ్చుకి పోతున్నారు తినండి రా తినండి బాగా తినండి నా దేశం పుణ్యభూమి కర్మభూమి త్యాగభూమి సత్యభూమి ధర్మభూమి ఇలాంటి భూముల్లో ఎన్నో అన్యాయాలు ఎన్నో అక్రమాలు ఎన్నో నేరాలు ఎన్నెన్నో ఘోరాలు జరుగుతున్నాయి వీటికి ఇప్పుడు తాత్కాలిక పరిష్కారం మాత్రమే ఉన్నాయి కానీ శాశ్వత పరిష్కారం మాత్రం లేదు
నా శరీరం ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూసే విధంగా నేను ఒకటి మనం చేయాలి. ఇదే నా జీవిత లక్ష్యం, ఇదే నా పోరాటం. నా కొడుకు వీరుర్రా వెనక్కి తిరుగులేదు అంతే. లెక్కలు ఎంతమంది? ఎవరా నిన్ను కాపాడేది? వీడా వాడా వీడా? నేను చెప్తా, మా అన్నకు సిద్ధాంతం ఉంది. పాపుల రక్తం నేల మీద పడితే భూమాత అపవిత్రమైపోతుందని నమ్ముతాడు. చెప్పరా నీకెందుకురా పీచు మిఠాయి? రోజు ఉండవు కదా ఇప్పటికే అదే నా కొడుకు సంతోషనాడు ఇప్పటికే సంతోషనాడు చెప్పు. ప్రపంచంలో నీతి నిజాయితీగా బతికే వాడికి విలువ లేదు. అదే తప్పున్న కొడుకులు తప్పుడు విధానంలో సంపాదిస్తే వాడికి విలువ ఎక్కువ. అదే నా కొడుకు ఆలోచన విధానం చూస్తే సమ్రాట్ అశోక చక్రవర్తి లాగా నాకు కనిపిస్తున్నాడు. ఏదో ఒకరోజు నా అశోకుడి గొప్పతనం ఈ భారతదేశం చెప్పుకునే స్థాయికి ఎదుగుతాడు. Thank you.
వస్తుంది. మీ నాన్న ఊరు వేసుకున్నారా? చెప్తున్నారా? అశోక్, నేను రైతుని, కౌలు రైతుని. నన్ను చాలా మంది మోసం చేశారు. ఆఖరికి ఆ దేవుడు కూడా నన్ను మోసం చేశాడు. నేను ఎవరినైనా మోసం చేసి ఉంటే అది నీకేనాన్నా. నన్ను క్షమించు నాన్న. నాన్న అశోక్, దేశహితం కోసం ఎందరెందరో మహానుభావులు తమ జీవితాలను అర్పించితిరి, మరెన్నెన్నో అవమానాలు భరించితిరి. అలాంటి మహనీయుల మార్గంలో నువ్వు అనుసరించితివి. నీలాంటి మనసున్న మహారాజు నాకు ఎలానయ్యా నువ్వు జనిస్తేవి. నిన్ను ఆ దేవుడు కాదు నాన్న మోసం చేసింది. దేశం దేశం అంటూ నేనే నిన్ను మోసం చేశాను నాన్న. నన్ను క్షమించు నాన్న. హలో, 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 ఈరోజు నీ చావు నా చేతిలో తప్పదురా. నువ్వు మళ్ళీ మళ్ళీ నా గంటలో పడుతున్నావరా? వీడేంట్రా చచ్చే ముందరా కొత్త బుట్ట వేసుకొని చెప్తున్నాడు. బుట్టుని కావాలా? బూట్లు కావాలంటే వాడు వేసుకుని ఉండడానికి రెడీనా? ఆ బూట్లు వద్దు, ఆ చావు వద్దురా బాబు, నన్ను వదిలే. ఇంకా రావాల్సిన చెప్పవచ్చు. కానీ నీ కళ్ళు ఎదుట సాటి మనిషిని అతి కిరాతకంగా చంపుతుంటే చూస్తూ ఎలా ఉండిపోయావా? నీవు ఇంత పిరికి వాడి పడుకోలేదు. అవును, నేను పిరికే వాడిని. అవును, నేను పిరికే వాడిని. నా జీవితంలో మహా ఇది నా కళ్ళ ముందు జరిగే అన్యాయం అదే. ఒక 5 మందిలో లేదా 10 మందిలో నేను కాపాడగలను. అదే అత్తయ్య నీ కళ్ళ ముందు జరిగిన నన్ను ప్రశ్నిస్తున్నావా? అది నా దేశంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను, అత్యాచారాలను ఎంతమంది చెప్పగలుగుతున్నారా? చెప్పరా? ఏమో తెలియదురా. అరే, మన ఊర్లో చాలా దేవాలయాలు, చాలా మసీదులు, చాలా చర్చిలు ఉన్నాయి కదా. మన ఊర్లో సత్యం మాట్లాడే వాళ్ళ శాతం ఎంత, ధర్మ మనసులైతే వాళ్ళ శాతం ఎంత? చెప్పరా? ఈ కాలంలో ఉంటారా? అందుకే ఈ నా కొత్త ఆవిష్కరణ ద్వారా ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతా. ఎలాంటి సమస్య చూపుతారా? స్వయంగా నువ్వే చూపుతారా? ఇలా భావిస్తాను. ఈ వాచ్ పెట్టుకోరా. వెనక్కి తిరుగురా. ఇప్పుడు చూడండి బాబే, నేను అంత సత్యం ఏంటుంది, ధర్మం ఏంటుందో మనకే తెలుస్తుంది. సత్యం 10%, ధర్మం 2%. నా దేశంలో నువ్వు నేను మనందరం కాదురా, ప్రతి ఒక్కరూ సత్య ధర్మాన్ని అనుసరించాల్సిందే, ప్రతి ఒక్కరూ శ్రీని గౌరవించాల్సిందే. అప్పుడే నా ఈ ఆవిష్కరణలు ఆచరణలు వస్తే మన దేశం పుణ్యభూమిగా మారుతుంది. అమ్మాయిల అత్యాచారం
అది దారుణంగా చెప్పబడ్డారని, అదే విధంగా అక్కడ 12 మంది యువకుల శవాలు లభ్యమైనట్టు, అదే మరొక 3 శవాలు లభ్యమైనట్టు పోలీస్ అధికారులు తెలిపారు. అవి ఒక సైకో పడిగా పోలీస్ అధికారులుగా అనుమానిస్తున్నారు. ఇలాంటి సైకో నాకు అమ్మాయికి లక్ష్యం లేకుండా పోయింది. ఇలాంటి సైకోలు చాలా మంది చెబుతున్నారు. అవునరా, లేని సైకోని, లేని సైకోని, నువ్వెందుకు ఎంత సీరియస్ అవుతున్నావు? ఆ హత్య చేసింది నేనే కాబట్టి. రే, నువ్వు నాలాగా జోకులు చేస్తున్నావా? నిజం చెప్పరా. 10 మంది అమ్మాయిలు అతి దారుణంగా అత్యాచారం చేసిన 15 మందిని నేను చంపాను. అక్కడ అమ్మాయిని ఏం చేస్తున్నావు అమ్మా? ఎక్కడ? అక్కడ అక్కడ ఏదో సౌండ్ వస్తుంది, వెళ్ళి చూడండి రా. మనమిద్దరం కలిసి వాడిని చంపుదాం. ఎవరిని చంపాలనుకుంటున్నారా? ఇదిగో వీడే. వీడేంట్రా? వీడి గొంతు వీడే నువ్వు చనిపోతున్నాడు. జీవితాల్లోకి ఎముడేంట్రా? ఎముడేంట్రా? నువ్వేసో చెప్పగలవురా. పురాణంలో ఏ దేవుడికి గాని ఏ దేవతకు గాని ద్రాక్ష చంపే అధికారం లేదురా ఆ యముడికి తప్ప. ధర్మ పరిరక్షణ దురంధరుండ మతల పాప శిక్షణ దక్షుండ చండధర గండధర బాహుమండిత విగ్రహుండ నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండ యముండ పాపులారా శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంగా జనించే సమయం ఆసన్నమైనది. మీ రక్తం ఎరుమై పారకుండా ఉండవలెనన్న మీరు సత్య ధర్మ మార్గాలను అనుసరించవలసి ఉంది. అదే మీకు శ్రీరామ రక్ష. ఇప్పటి వరకు ఉండ్రా హత్యలు